మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. దీంట్లో 10 నాకు కాస్త రీసెర్చ్ చేయటానికి ఎక్కువగా స్కోప్ ఇచ్చిన నెంబర్ 10 అండి. ఇంటికి ప్రథమ సంతానం కనుక 10లో పుడితే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ధనం విషయంలో. ఇదే 10 జీవితం అంతా జాగ్రత్తగా ఉండాలి తన ధనం విషయంలో. వెరీ సెన్సిటివ్ అండి. కష్టాలకు కరిగిపోయి జేబులో ఉన్నదంతా ఇచ్చేసే రకాలు ఎవరంటే 10. వెనక ముందు చూడకుండా అప్పు చేసే రకాలు ఎవరైనా ఉన్నారు అంటే 10. అదేమిటో 10 దగ్గరికి అప్పులు అలా పరిగెట్టుకుని వస్తాయండి. ఈజీగా నమ్మి ఇచ్చేస్తారు. అయితే 10కి ఆసక్తి ఉందండి. ధనాన్ని ఆకర్షిస్తుంది అది. ఆకర్షణ అప్పు రూపంలో ఉంటుంది. సేవింగ్స్ రూపంలో ఉంటే బాగుండేది కానీ అప్పు రూపంలో ఉంటుంది. వద్దంటే డబ్బు 10కి వచ్చేస్తూ ఉంటుందండి. 10 కనుక బిజినెస్లో దిగిందనుకోండి సొంత డబ్బు రూపాయి కూడా పెట్టక్కర్లా, వచ్చి పడిపోతూ ఉంటాయన్నమాట. ఆపై మీ తెలివితేటలు హ్యాపీగా ఏం చేస్తారు. ఇది కాదుకూడదు అన్నారనుకోండి 10 37 ఏళ్ల వయసులో సర్వం పోగొట్టుకుని దిక్కులు చూడొచ్చండి. 28 ఏళ్ల వయసులో జీవితాన్ని ఎలా సాగదీయాలి అని తెలియక అసలు ఎండింగ్ వైపు ఆలోచించగలిగే కెపాసిటీ 1/10 ఉందండి. 10కి తెలివితేటల సామాన్యం, 10 వాక్ చాతుర్యం, వాక్ ధాటి అమోఘం, 10 ఆకర్షణ శక్తి అద్భుతం. 10లో పుట్టిన పిల్లలు వెరసి డబ్బు విషయంలో ఎలా ఉండాలో పేరెంట్స్కి ఒక లెసన్ నేర్పిస్తారు. అయితే 10లో పుట్టినటువంటి పిల్లలకి మనం కనుక ఎక్కడో ఒక చోట ఎస్ అనే అక్షరము, బి అనే అక్షరాలు వేయాలండి. 10లో పుట్టిన పిల్లలకి ఎక్కడో ఒక చోట ఎస్ కానీ బి ఆల్రెడీ ఇనిషియల్లో ఉందనుకోండి హ్యాపీ మనకి. కానీ 10లో పుట్టిన పిల్లలకి ఎం అనే అక్షరంతో కనుక మనం పేర్లు ఇస్తే అద్భుతంగా ఉంటారు. లైఫ్ చాలా చక్కగా ఉంటుందండి. మహారాజుకి తక్కువ ఎక్కువ అలా ఉంటారన్నమాట. పొరపాటును కర్మకాలో మరింకేదో ఆ ఎం అనే అక్షరాన్ని మార్చుకుని వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు చూడండి, అప్పుడు ఇంకా తిప్పలు స్టార్ట్ అవుతాయి. అందుకే 10లో పుట్టిన పిల్లలకి మాత్రం ఖచ్చితంగా నేను చూసే ఫస్ట్ లెటర్ మాత్రం ఎం. దాని తర్వాత మిగతావి ఏమన్నా చూస్తాను. ఒకవేళ ఈ ఎం కనుక నెగిటివ్లో ఉంది పెట్టకూడదు అన్నాం అనుకోండి, అసలు ఎం ఊసే లేదు, పెట్టకూడదండి. ఇది 10 గురించి. 10 గురించి చెప్పాలంటే చాలదండి, టైమే చాలదు మనకి. ఎన్ని ఉండాలో అంటే మహాసముద్రం అండి 10 అంటే. మామూలుగా కాదు, ఈ రోజున ప్రపంచంలో డబ్బు పరంగా ఎన్ని హైప్స్ ఉన్నాయో ఎన్ని మైనస్లు ఉన్నాయో 10 జీవితంలో కూడా అన్నీ ఉంటాయండి. కానీ జాగ్రత్తగా ప్లాన్ చేస్తే 10 జెండా ఎగరేయొచ్చండి. అద్భుతం అది. అటువంటి అద్భుతమైన జీవితం మనము ఒక పిల్లవాడి జీవితంలో చూసినట్లయితే లేదా పిల్ల జీవితంలో మనం చూసినట్లయితే చక్కటి అక్షరంతో మనం స్టార్టింగ్ లెటర్ ఇవ్వగలిగితే అద్భుతం. అయితే యథా ప్రకారం శర మామూలుగా నేను 10కి మాత్రం నక్షత్రాన్ని సజెస్ట్ చేయనండి. ప్రసక్తే లేదండి. ఒకవేళ కాదు కూడదని మీరు నక్షత్రం డిమాండ్ చేస్తే ఇచ్చేస్తాను. నాకేం పోయింది కదండి, ఇచ్చేస్తాను. మీరు ఫిక్స్ అయ్యారు కదా నక్షత్రం కోసం, తర్వాత మళ్ళీ మీరే వస్తారు, తథ్యం అది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.